హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అదే, గత 10 రోజుల నుంచి రేవ్ పార్టీ చాలా చాలా సెన్సేషనల్ అయిపోయింది. ఎందుకంటే ఆ రేవ్ పార్టీకి సంబంధించి కొంతమంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకుని బయటపడ్డారు. అండ్ రీసెంట్గా చాలామంది కూడా అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. నేను కూడా చాలా ట్రై చేశాను, అసలు రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు పబ్కి రేవ్ పార్టీకి డిఫరెన్స్ ఏంటి, అసలు రేవ్ పార్టీకి ఎవరెవరు వస్తారు, అక్కడ ఏం జరుగుతుంది. నేను తెలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఏంటంటే ఆ రేవ్ పార్టీలో మనం పబ్లో ఏమైతే చేస్తామో అవే రేవ్ పార్టీలో ఉంటాయి. కాకపోతే పబ్బుకు మించిన రొమాన్స్ కానీ లేకపోతే ఇంకా అవి కానీ ఉంటాయి. కొంతమంది అమ్మాయిలు కూడా వస్తారు, డైరెక్ట్గా వాళ్ళతో డైరెక్ట్గా చేస్తారు. ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. సో నేను తెలుసుకోవడమే కాకుండా ఆ రేవ్ పార్టీకి సంబంధించిన ఒక డ్యాన్సర్ని ఈరోజు నేనైతే స్టూడియోకి తీసుకురావడం జరిగింది. సరే, అమ్మాయిని పూర్తిగా మనం అడుగుదాం, అసలు రేవ్ పార్టీలో ఏమేమి జరుగుతాయి, రేవ్ పార్టీస్కి ఆమె ఎప్పుడెప్పుడు వెళ్ళారు, అక్కడ అసలు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. రైట్. సో మీకు చెప్పక్కర్లేదు, రేవ్ పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా చాలా బాగా వైరల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ నటి అందులో దొరికింది. అంటే మీరు అసలు ఇప్పుడు ఏం చేస్తారు, పబ్ డాన్సర్ అని చెప్పారు నాతో. అవును, పబ్ డాన్సర్గా వెళ్తాను, ఇంకా రేవ్ పార్టీస్ కూడా వెళ్తాను. ఓకే. ఇప్పటి వరకు రేవ్ పార్టీస్కి ఎన్నిసార్లు వెళ్ళారు? ఓ 10 టైమ్స్ వెళ్ళి ఉంటారు. టెన్ టైమ్స్ ఎక్కడ, ఏ ఏరియాస్లో? ఏ ఏరియా అయినా, మన ఉదాహరణకి హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్ కూడా జరిగింది కదా. ఇక్కడ హైదరాబాద్లో రేవ్ పార్టీస్ జరుగుతాయా? జరుగుతాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో జరిగితే అంటే కొంచెం పెద్ద పెద్ద ప్రముఖ ఇండస్ట్రీ వాళ్ళంతా అందులో ఉంటారు కాబట్టి అది బయటకి రాదు. ఓకేనా, అది రాదు. కొన్ని చోట్ల బయటపడింది, కొన్ని చోట్ల బయటపడదు. ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి, సినిమా హీరోలు, సీరియల్ హీరోయిన్ అందరూ ఉంటారు, అందరూ హాజరవుతారు. హాజరు అంటే ఎవరు ఉండరు. రేవ్ పార్టీకి ఎంట్రీ ఫీజ్ ఎంత ఉంటుంది? ఉండిద్ది 1 లాక్ 2 లాక్ దాకా ఉండిద్ది ఎంట్రీ ఫీజ్. ఓకే. పక్కా అది ఎక్కడెక్కడ నుంచో వస్తారు, దుబాయ్ ఎక్కడ నుంచే అమ్మాయిలు అందరూ సెలబ్రిటీగా వస్తారు. సపోజ్ సనీలియా ఇలా తీసుకోండి, వాళ్ళు కూడా వస్తారు. మన ఓన్లీ ఇప్పుడు ఇందులో చూస్తాం ఎక్కువ, ఇంకా చెప్పకూడదు. చెప్పండి, పర్వాలేదు. ఎలా చెప్తా, అందులో సెక్స్ వీడియోస్ అవి చూస్తాం కదా, వాళ్ళు రియల్గా వాళ్ళు చూడాలంటే ఒక రేవ్ పార్టీలోనే అయితేనే అవుద్ది, మామూలుగా అయితే అవ్వదు. ఓకే. అంటే మీరు చెప్పేది పాన్స్టర్స్ గురించి. వాళ్ళు కూడా వస్తారు, అందులో తప్పేమి. సరే, అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అసలు రేవ్ పార్టీకి? ఏం చేస్తారండి, డ్రగ్స్, డ్రింక్స్, ఇంకా అందులోకి వస్తే వేరే మైక్ అని తెలియదు, ఇంకా అసలు ఇంకా వేరే ప్రపంచం మనకు కనిపించదు. అంటే ఎలాంటి ప్రపంచం అది? అదొక హ్యాపీగా ఒక రంగుల ప్రపంచం అనగా ఇంకా అదొక ప్రపంచం అంతే. ఇంకా బయట వాళ్ళు ఎవరు మనకి కనపడరు. సో ఇంకా ఆ మొత్తంలో ఉండిపోతాం కదా. మేడం, రేవ్ పార్టీలో అంటే ఒక అమ్మాయి నచ్చితే అమ్మాయితో మనం అక్కడ చేసుకోవచ్చు. ఒక అమ్మాయి నచ్చితే సెక్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అది దాన్ని అందుకే కదా రేవ్ పార్టీ అంటారు. సెక్స్ చేసుకోవచ్చు, కిస్ చేసుకోవచ్చు, బట్టలు లేకుండా డాన్స్ చేయొచ్చు. అది ఎవ్రీథింగ్. బట్టలు లేకుండా డాన్స్ అంటే ఎలా మేడం? ఒంటి మీద ఏం లేకున్నా డాన్స్ అంటే ఇంకెలా అంటే ఇంకేం చెప్పారు. అంటే రేవ్ పార్టీకి మొత్తం ఎంతమంది అటెండ్ అవుతారు? అవుతారు అందరూ, ఇండస్ట్రీ వాళ్ళు ప్రముఖులు బాగానే అవుతారు. చాలా ఒక 100. అంటే ఉదాహరణకు ఒక నెంబర్ చెప్పండి. 200 మెంబర్స్ అలా. ఓకే. 200 మెంబర్స్ అంటే చిన్న విషయం కాదు. 100 మెంబర్స్ రేవ్ పార్టీ అంటేనే మరి కదా. అంటే ఒక గ్రూప్ సెక్స్ కూడా చేస్తారు? గ్రూప్ సెక్స్ చేస్తారు. అయ్యో, ఒక అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు అలా చేసుకుంటారు. అందరూ నచ్చితే అక్కడే చేసుకోవచ్చు. అంటే అందరూ ఉంటారు కదా మేడం, అందరూ ఉంటే సెక్స్. అయ్యో, అదొక అసలు ఇంకా మనకేం గుర్తు, అదొక హ్యాపీ మూమెంట్ లో ఉంటాం కదా. ఒకరైతే ఏముంది, ఇద్దరు అయితే ఏముంది, ముగ్గురు అయితే ఏముంది, ఎవరైనా వాళ్ళకి సెక్స్ అవుతారు. ఓకే. అంటే అమ్మాయిలతో వేరే ఇతర అవి కూడా చేపిస్తారు ఎక్కువగా విన్నా? అంటే అమ్మాయిలతో కొంచెం బ్యాడ్ గా బిహేవ్ చేస్తారు అబ్బాయిలు. అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు చేస్తారు కదా. కొంచెం ఏదైనా ఇప్పుడు వాళ్ళకి ఏది కావాలన్నా చేస్తారు. అందరూ అంటే ఏం చేస్తారు అండి? ఇప్పుడు ఉదాహరణ
కావాలి అనుకో, అక్కడే చేసేసుకోండి, అందులో తప్పేముంది? రేవ్ పార్టీలోనే అక్కడే జనం ఉంటే అందులోనే ఇంకంతా అక్కడే, అదేం పెద్ద తప్పు అనిపించదు కదా. అంటే ఒక అమ్మాయి ఒక రోజు ఎంతమందితో కలుస్తారు అక్కడ? ఎంతమందితో అంటే అక్కడ ఎంతమంది వస్తే అంతమందితో కలవాల్సింది, అదొక రూల్ అంతే. రూలా? ఇక అంతే, అది రేవ్ పార్టీ కాబట్టి ఇంకా తప్పదు. మరి అంతమందితో అలా కలిసినప్పుడు అంటే మరి కాండమ్స్ యూజ్ చేస్తారా? కాండమ్స్ చాలా ఉంటాయి, కాండమ్స్ డస్ట్బిన్లే ఉంటాయి. కాండమ్స్కి అయితే అసలు నో ప్రాబ్లం. కాండమ్స్ ఆడిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జబ్బులు వస్తాయి కదా, దాని గురించి. మీరు డైరెక్ట్గా చూసారా రేవ్ పార్టీలో? మీరు విన్నది చెప్తున్నారు నాతో. డైరెక్ట్ చూసాను. మరి ఇప్పుడు మీ గురించి నేను ఏమని అర్థం చేసుకోవాలి? ఏమని అర్థం చేసుకుంటారు? అది మీ ఒపీనియన్, నేను ఎలా చెప్తాను? అంటే మీరు రేవ్ పార్టీకి, రేవ్ పార్టీకి వెళ్ళామన్నాం కానీ రేవ్ పార్టీలో మేము ఎంజాయ్ చేసాం, మేము సెక్స్ చేసాం అని మీకు చెప్పట్లేదు కదా, అక్కడ చూసాం కాబట్టి అది చెప్తున్నాం. అంటే మరి 10 సార్లు వెళ్ళాను అంటున్నారు, మరి అట్లా చూసినప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళకూడదు అనిపించలేదా? అనిపించలేదు మాకు. మాకు ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండేది కదా, బౌన్స్ వాళ్ళు ఉంటారు, మాది మాకు ఉండేది కదా, మాకు నో ప్రాబ్లం. అంటే మైండ్ సెట్ కూడా చేంజ్ అయ్యేది కదా మేడం, అట్లాంటి చూడకుండా దృశ్యాలు చూస్తే ఒకసారిగా. ఎందుకు చేంజ్ అయ్యింది? అది మనలో ఉండాలి, మైండ్ ఎలా చేంజ్ అయ్యేది? అది మనలో ఉంటే, మనలో తప్పు చేయకూడదు అనుకున్నప్పుడు అటు పక్క మనకేమనిపించదు కదా, మన మైండ్ ఎలా చేంజ్ అవుతుంది అవ్వదు కదా. అంటే అందరూ డ్రింక్ చేసి ఉంటారు కదా? చేసి ఉంటారు. మీ మీ దగ్గరికి వస్తే మరి ఎట్లా? మా దగ్గర బౌన్సర్లు ఉంటారు, వారు అసలు ఏం, అసలు ఎలా ఉంటుంది రేవ్ పార్టీ? ఇప్పటివరకు నార్మల్గా అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తారు అనేది మనం మాట్లాడుకున్నాం. అసలు ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ఎండ్ చేస్తారు రేవ్ పార్టీ? స్టార్టింగ్ నుంచి డ్రింక్, డ్రగ్స్ అన్నీ, పబ్లో డ్రింక్ ఉండేది, ఇందులో ఆల్ ఉంటాయి, అన్నీ డ్రగ్స్ ఉంటాయి, గంజాయి అన్నీ ఉంటాయి రేవ్ పార్టీలో. ఇదే పబ్ అంటే ఒక డ్యాన్స్, ఎంజాయ్, రొమాన్స్ అంతే. పబ్ వేరు, ఇది వచ్చేసరికి రేవ్ పార్టీ వేరు, ఇందులో వచ్చేసరికి సెక్స్ ఉండిద్ది, డ్రగ్స్ అన్నీ అంతా, ఓకే, దానికి ఏంటి డిఫరెంట్. మీరు ఇప్పటివరకు 10 సార్లు వెళ్ళా అన్నారు కదా, ఇండస్ట్రీలోకి సంబంధించిన ఎవరు చూసారు? ఎవరిని చూసాము అంటే చాలా మందిని చూస్తాం. అయ్యో, అంటే పేర్లు చెప్తారా? చెప్పండి. ఎందుకు పేర్లు ఏమద్దు, చూస్తాం పేర్లు ఎలా చెప్తాం చెప్పండి మేడం. అంటే నార్మల్గా ఒక ఇదని ఉంటాయి కదా, మొన్న ఇప్పుడు సపోజ్ హేమ దొరికింది, ఇప్పుడు తను ఫస్ట్ ఎక్కడ అని తనకి తానే వీడియో రిలేట్ చేసుకుంది, తనలో తప్పు ఉంది కాబట్టి. అలాగా ఒక్కొక్కరు తప్పు దొరికినప్పుడు బయటెడతారు, ఒక్కొక్కరు దొరకకుండా ఎంతో మంది ఉన్నారు, అలాగా దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దొరికిన వాళ్ళే అందులో దొంగ, దొరికిన వాళ్ళందరూ రాజులు రాణులాగే కదా. ఈ అమ్మాయిలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అసలు రేవ్ పార్టీకి? ఇలాంటి అమ్మాయిలు ఎలా దొరుకుతారు? దుబాయ్, అలా ఇతర కంట్రీ నుంచి, మన ఇండస్ట్రీ వాళ్ళు, సీరియల్స్ వీళ్ళు, ఇంకేం వాళ్ళు కూడా. మీరు ఇందాక చెప్పిన ఆ చెడు కార్యక్రమం చేస్తారా? అందరూ చే అంది, అది అంటే రేవ్ పార్టీ అంటే అది కదా. మరి హేమ ఒక ఇండస్ట్రీ, ఆమె ఎందుకు వెళ్ళింది? సపోజ్ మీరు చెప్పండి, ఆమె ఎందుకు వెళ్ళింది? మరి ఎక్కువగా ఏ వయసు వాళ్ళు అక్కడ ఉంటారు? అన్ని వయసు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వయసుతో సంబంధం ఏముంది ఎంజాయ్ చేయడానికి? అడగకూడదు. అంటే ఒక 50 ఏళ్ళ వ్యక్తి ఒక 25 ఏళ్ళు ఉన్న అమ్మాయితో అట్లా, అక్కడ అది 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 దాని పేరు రేవ్ పార్టీ అన్నప్పుడు 50 వేలు వ్యక్తి 25 ఏళ్ళ అమ్మాయితో చేసిన అక్కడ నో ప్రాబ్లం. అక్కడ ఎలా వై చెప్పు, ఎలా రాంగ్ అయింది? అంటే అబ్బాయి అమ్మాయితో ఏదైతే చేపించుకుంటాడో అమ్మాయి కూడా చేయించుకుంటుంది అన్నది నిజమేనా? ఏంటి ఏంటి అంటే ఇప్పుడు ఇంకా అలా మీరు, మీకు అంత పచ్చిగా చెప్పాలంటే ఎలా చెప్తారు చెప్పండి? మీరు చూసినప్పుడు ఇది లేదు చెప్పడానికి ఏంటి నేను చూసింది వేరే, చెప్పడం వేరు. అంటే నువ్వు ఒక అబ్బాయి కాబట్టి నీకు నేను ఎలా చెప్తాను చెప్పు. ఓకే మేడం, నేను అర్థం చేసుకుంటాను, మీరు చెప్పండి. ఇప్పుడు అబ్బాయికి ఒక సెక్స్ కావాలి, నెక్స్ట్ వచ్చి అది అడ్వైస్ చెప్పాలంటే కొంచెం, ఓకే చెప్పండి కంటిన్యూ. అందులో సకింగ్ ఉంటుంది కన్ఫర్మ్, అమ్మాయికి అబ్బాయికి నచ్చితే అందులో అక్కడే ఉండిద్ది, ఎంతమంది ఉన్నా సరే నా ప్రాబ్లం. ఓకే, అది ఒకరున్నారా ఒకరు లేరా అని అక్కడ ఏం అనిపించదు, ఎవరి ఇష్టం. అలాగే ఫుడ్కి సంబంధించి ఎట్లాంటి ఫుడ్ ఉంటుంది రేవ్ పార్టీలో? రేవ్ పార్టీలో అన్ని రకాల ఫుడ్. అంటే ఇప్పుడు డ్రగ్స్ అంటే మనం మేడం నార్మల్గా కొంతమంది ఇంజెక్షన్తో తీసుకుంటారు,
ఇంజక్షన్స్ తో తీసుకుంటారు, హ్యాండ్ తో తీసుకుంటారు, నోటుతో 100 రూపీస్ నోటుతో తీసుకుంటారు. మేడం మీరు అలాంటి ఏరియాకి వెళ్ళి ఇంత ధైర్యంగా నాకు చెప్తున్నారు, మీకు భయం అనిపించలేదు అసలు? అక్కడ మనం తప్పు చేయం కదా, భయం ఎందుకు? తప్పు చేయరు కానీ మీరు అక్కడ తప్పుని చూస్తున్నారు కదా డైరెక్ట్ గా. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇప్పుడు ఏదైతే చూసారో ఇవన్నీ కూడా మీ హస్బెండ్ తో మీరు కూర్చొని చెప్పగలుగుతారా? చెప్పలేను. ఇట్లాంటి పార్టీస్ కి వెళ్తానంటే ఆయన పంపిస్తాడా? పంపించాడు. మరి ఇప్పుడు ఎట్లా పంపించాడు? ఎలా ఎలా ఒప్పుకుంటారు హస్బెండ్స్? అంటే అక్కడ అంత లైవ్ అన్ని జరిగి. సరే మీరు ఎన్యూరేషన్ ఎంత? అవన్నీ ఎందుకు కూడా చెప్పాలి. ఒక డాన్సర్ గా రేవ్ పార్టీలో మీరు ఎంటర్టైన్ చేయడానికి వెళ్తారు, నేను నమ్ముతున్నా. రేవ్ పార్టీలో మీరు ఇతర వేరే కార్యక్రమాలకు పాల్పడకుండా ఒక డాన్సర్ గా ఉంటారని నేను నమ్ముతున్నా. సో నేను అట్లా నేను ఎందుకు నమ్ముతున్నానంటే మీరు ధైర్యంగా ముందుకొచ్చి చెప్తానన్నారు కాబట్టి నేను నమ్ముతున్నా. 1 లక్ ఒక 1 డేకి? మేడం మీకే ఒక డాన్సర్కి 1 లక్ ఉంటే మరి అలా అన్నీ చేసే వాళ్ళకి 1 డేలో వాళ్ళకెంత ఉంటారు అసలు? వాళ్ళకే ఉండద్ది, మాకే 1 లక్ ఉందంటే వాళ్ళకి ఉండదా? కొంచెం మీరే ఇంకా అర్థం చేసుకోండి. ఒక ఫిగర్ చెప్పండి. వాళ్ళకు ఒక ఫిగర్ అండ్ ఇప్పుడు 10 లక్స్ ఉండొచ్చు, 5 లక్ ఉండొచ్చు, అలా ఇష్టమాలి. ఇప్పుడు అంత డ్రగ్స్ తీసుకుంటారు, అంత ఫుల్గా మందులు తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, నెక్స్ట్ డే వాళ్ళు అసలు ఇంటికి వెళ్ళగలుగుతారా? వెళ్ళేస్తున్నారు, వెళ్తారు, వెళ్ళని వాళ్ళు అక్కడే ఉంటారు, అదే వాళ్ళ ఇష్టం, వాళ్ళు మనం ఎలా చెప్తాము. ఇంకేం చూసారు మీరు చూడకూడని? అన్నీ చూస్తాం, ఇంకా చూడగానే అంటే ఏం చూస్తాను చెప్పి, అక్కడ అన్నీ చూస్తాను. అంటే ఏంటంటే నేను అడిగాను అమ్మాయిలు ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ? అన్ని ఏజ్ వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, 20 దాటిన 25. పాన్ స్టార్స్ వచ్చారు వస్తారు అని చెప్తున్నారు, ఒక పాన్ స్టార్ నేమ్ చెప్తారా? పాన్ స్టార్ ఇప్పుడు పాన్ స్టార్ చాలా మంది వస్తారు, వాళ్ళ వాళ్ళ నేములు మనకు తెలియదు కదా, మన తెలుగు మనం అసలు వాళ్ళని మనం ఎప్పుడన్నా ఆ వీడియోలో చూస్తే వాళ్ళ పేర్లు ఏంటో తెలుస్తాయి, వాళ్ళు ఏదో అంటారు చూసాం అంతే, వాళ్ళ పేర్లు మనకు గుర్తుంటాయి. సనీలియన్ తీసుకోవచ్చు ఉదాహరణ, ఇంకా ఇంకా ఉంటారు. అంటే సనీలియన్ కూడా రేవ్ పార్టీస్కి వస్తుందా? ఆహా వస్తుందా రాదా అనేది కాదు, అంటే పాన్ స్టార్లో తన పేరు ఎక్కువ తెలుసు. అంటే మొత్తానికి రేవ్ పార్టీలో ఒక అమ్మాయి ఒక 10 మందికి నచ్చింది అనుకోండి, 10 మంది దగ్గర సెక్స్ చేయాలి. ఒక అబ్బాయి 10 మంది అమ్మాయికి నచ్చితే అది నాట్ పాసిబుల్ కదా? అబ్బాయికి అమ్మాయి నచ్చితే తప్పదు. అర్థం కాలేదు. అక్కడ నీకు నేను నచ్చాను అనుకోనితో నేను కన్ఫర్మ్ అయిపోవాలి అంతే. అదొక రంగుల ప్రపంచం కదా, మనకేం తెలీదు, డ్రగ్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి అన్ని, ఇంకా ఆ టైంలో మనకేం గుర్తుండదు అంతే. కళలో కూడా ఎవరు ఊహించిన అన్ని కూడా అక్కడ జరుగుతున్నారు. రేవ్ పార్టీ జరుగుతాయి. ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు ఇప్పుడు వరకు బయటపడలేదు? ఒక డ్రగ్స్ విషయం మాత్రమే బయటపడింది, మిగతా విషయాలన్నీ కూడా ఎందుకు బయటపడట్లేదు? వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఒక కోటీశ్వర్లు, ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టి బయటపడాలి. అదే సామాన్యం ఏమనండి, ఇంకా వాళ్ళు ఉంచుతారు అసలు జనం, అసలు పోలీసు వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఇంకా వాళ్ళు బతకనిస్తారు సామాన్యులు అదే అలా చేస్తే. ఏంటంటే ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి ఉన్న తేడా, వీళ్ళు డబ్బుతో ఏదైనా చేయగలరు, మామూలు మనుషులు చేయలేరు అంతే. అక్కడేం కాదు. పొలిటీషియన్స్ కూడా వస్తారు అని చెప్పేసి అన్నారు, నిజమేనా? వస్తారు. రేవ్ పార్టీ అంటేనే అది కదా, నీకు ఇప్పుడు దాకా ఏం చెప్తున్నాను కదా, అందరూ ఉంటారని డబ్బుతో కొనలేదు ఏదైనా కొనొచ్చు. అప్పుడు ఒకవేళ రేవ్ పార్టీలో ఎవరైనా నచ్చితే మరి బయట కూడా అట్లా దాన్ని చేస్తారా, కంటిన్యూ చేయొచ్చా? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఒపీనియన్ ఉండద్దు. బయట ఏం జరుగుతుందో మనం చూడండి. అయితే అంటే రేవ్ పార్టీలో మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, మరి అవన్నీ కూడా సెల్ ఫోన్లో రికార్డ్ చేసి బయట పెడితే ఇబ్బంది అవుతుంది కదా ఈ సెలబ్రిటీస్ వాళ్ళందరికి కూడా. మొబైల్ ఎలా ఉండదు, బయట తీసేసుకుంటారు మొబైల్స్. ఓకే. అసలు రేవ్ పార్టీ ఇన్విటేషన్ ఎలా వస్తుంది మేడం? వాట్సాప్లో వచ్చింది సీక్రెట్గా, మనీ కూడా ముందే పంపించారు. ఎంతవరకు అడ్వాన్స్ పంపిస్తారు? పంపిస్తారు 1 లక్ 2 లక్ 3 లక్ 5 లక్ కొంచెం గట్టిగా. 1 లక్ 2 లక్ 3 లక్ 5 లక్ అలా ఒక్కొక్కరికి ఒకేలా పంపిస్తారు. ఈ 10 రేవ్ పార్టీలకు వెళ్ళానని చెప్పేసి అంటున్నారు, ఎంత సంపాదించారు మీరు? నేనేం సంపాదించలేదు, వచ్చిన పాటగా తీసుకొచ్చుకున్నా. ఒక అమ్మ ఒక రేవ్ 2 టైమ్స్ వెళ్తే లైఫ్ సెట్ లేదు పార్టీకి, కానీ అన్నిసార్లు కానీ మనం ఎప్పుడు అలా చేయలేదు కాబట్టి ఆ వచ్చిన మనీతోనే మనం ఇప్పుడు వరకు అలా ఉన్నాం. మీరు ఒక్కరే ఇలా ఉన్నారా, మీ తోటి డాన్సర్స్ కూడా? ఫ్రెండ్స్ అంతా ఇలాగే ఉన్నారు. నాకంటే ఇట్లా డ్రగ్స్ తీసుకుని కానీ ఇట్లా డ్రింక్ చేసి కానీ అబ్బాయిలు
ఇదిలో ఉంటారు కదా, అలాంటి టైంలో మీకు ఇబ్బంది ఏమో అనిపిస్తుంది? ఇబ్బంది ఏమి ఉండదు, బౌన్సర్స్ ఉంటారని చెప్పాను కదా. అంటే బౌన్సర్స్ కూడా మగళ్ళే కదా మేడం. మగోళ్ళని వాళ్ళు కూడా తీసుకోరు కదా, మాకు తోడు ఉంటారు కదా. అయితే ఇప్పటి వరకు కూడా రేవ్ పార్టీలో ఎక్కువగా హాజరైన వాళ్ళు 40 ఇయర్స్ అబౌవ్ అనకూడదు, అమ్మలతో సమానం. లేడీస్ వస్తారు అని చెప్పేసి అన్న వస్తారు, అందరూ వస్తారు. ఇందాక చెప్పాను కదా 40, 35, 32 అలా ఏజ్ వస్తారని చెప్పాను కదా. 20, 29, 20 హస్బెండ్ తో వస్తారా లేక సింగిల్? హస్బెండ్ తో వస్తే రేవ్ పార్టీ ఎందుకు అయిందా ఇది చెప్పండి ఒకసారి. మీకన్నా మీరు అనడానికన్నా కొంచెం అర్థం ఉండాలి కదా. హస్బెండ్ వస్తే రేవ్ పార్టీ ఎందుకు అయితే ఇంట్లో ఉండాలి. ఏం చేస్తారు వాళ్ళు వచ్చి? ఏం చేస్తారు, ఇందాక కూడా చెప్పా, సెక్స్ చేసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు, అదొక రంగుల ప్రపంచం. మరి ఇవన్నీ కూడా నాతో చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు కదా? అయితే ముందుకు వచ్చి ఎందుకు చెప్పాలనుకున్నారు? అంతా ఇదొక ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ ఉన్నా రేవ్ పార్టీ, రేవ్ పార్టీ, రేవ్ పార్టీ. సర్లే అందరూ తెలిసిన వాళ్ళు మేడం చెప్తారంటే సర్లే క్లారిటీ ఇద్దాంలే, రేవ్ పార్టీ అంటే ఇలా ఉండిద్ది అని చెప్తే ఒక క్లారిటీ అంతే, ఏం కాదు, ఎవరిని ఉద్దేశించి కూడా కాదు. మరి ఇప్పుడు ఈ వీడియో మీ హస్బెండ్ చూస్తే? అక్కడ నేను తప్పు చేయలేదు కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో గైస్ చూసారు కదా ఇది రేవ్ పార్టీ అంటే. రేవ్ పార్టీలో చాలా చాలా సీక్రెట్స్ ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం. అండ్ పోర్న్ స్టార్స్ కూడా రేవ్ పార్టీస్కి ఎక్కువగా అటెండ్ అవుతారని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు ఈ మేడం అయితే మనకు ఒక నిజాన్ని అయితే చెప్పారు. అలాగే చాలామంది ప్రముఖులు, బిజినెస్ మ్యాన్స్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ, ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఈ పార్టీస్కి ఎక్కువగా అటెండ్ అవుతారని చెప్పేసి అని చెప్తుంది. సో చూద్దాం మరి రేవ్ పార్టీని ఈ పోలీస్ వ్యవస్థ అరికడుతుందా లేదా అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇట్లాంటి చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మేడం చెప్పినట్టు చాలా చాలా వరస్ట్గా మనం చూడలేని విషయాలన్నీ కూడా అని చెప్తున్నారు. సో దయచేసి ఈ వీడియో చేసినందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇంత రేవ్ పార్టీ వైరల్ అయిపోతుంది అని చెప్పేసి నేను తెలుసుకోవడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.